వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ ఐటీ రంగంలో తాజాగా తలెత్తుతున్నటువంటి మార్పులు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి ఇప్పటికే లే ఆఫ్ లు వర్క్ ఫ్రమ్ హోమ్లు మూన్ లైటింగ్ ఆరోపణలతో ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందోనని ఉద్యోగులు తెల్ల టెన్షన్ పడిపోతున్నారు అయితే తాజాగా ఓ సాఫ్ట్వేర్ సంస్థ తాజాగా ప్రవేశపెట్టినటువంటి టైం ట్రాకర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది టైం ట్రాకర్ వినడానికి బాగానే ఉన్నా ఉద్యోగులకు మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు కేవలం పని గంటలకే కాకుండా ఏకంగా పనితీరును కూడా ట్రాక్ చేస్తుండడం పైన సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో అసలు ఏమిటి టైం ట్రాకర్ అంటే దీని ఎఫెక్ట్ ఏమిటో చూద్దామా షిఫ్ట్ టైం ఓవర్ ప్లీజ్ ఉద్యోగులకు సిస్టమ్ రిక్వెస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు రిక్వెస్ట్ అన్నది హాట్ టాపిక్ గా మారింది అయితే దీని వెనక పెద్ద కథే ఉందని తాజాగా వెల్లడైంది సాధారణంగా ఉద్యోగం సాఫ్ట్వేర్ కంపెనీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కంపెనీలో చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి మనకు నిర్ణయించిన ఇంచిన షిఫ్ట్ టైం వరకే చాలా అలసిపోతుంటాం కానీ కొన్ని సంస్థల్లో ఆఫీస్ టైం కన్నా ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది దీనివల్ల ఉద్యోగిపై అధిక ఒత్తిడి పడుతోంది దీనిని దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్ ఇందోర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఆఫీస్ సిస్టమ్ లో టైమ్ ట్రాకర్ ను ఏర్పాటు చేస్తుంది ఇది షిఫ్ట్ సమయం ముగిశాక మీ షిఫ్ట్ సమయం ముగిసింది పది నిమిషాల్లో సిస్టమ్ షెడ్ అవుతుంది దయచేసి ఇంటికి వెళ్ళండి అని వార్నింగ్ ఇస్తుంది దీనిపై కంపెనీ ప్రతినిధులు చెబుతున్నదేమిటంటే తమది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంపెనీ ఎక్కువ సమయం పనిచేయడం అనేది ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తుంది అందుకే తమ ఆఫీస్ సిస్టమ్ లో టైం ట్రాకర్స్ ను పెట్టామని ఈ ట్రాకర్ మీ షిఫ్ట్ సమయం ముగిసింది పది నిమిషాల్లో సిస్టమ్ డౌన్ అవుతుంది దయచేసి ఇంటికి వెళ్ళండి అని సిస్టమ్ మీద వస్తాయని తెలిపారు అయితే ఇది పని ఒత్తిడిని తగ్గించడానికేనని టాక్ వినిపిస్తున్నా అసలు కథ వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారట దీనివల్ల ఉద్యోగుల పనితీరును ట్రాక్ చేసే అవకాశం ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు అసలే ఇది లే ఆఫ్ల కాలం ఉద్యోగులంతా జాగ్రత్తగా పనిచేయకపోతే వారిని తొలగించేందుకు కంపెనీలు ఏమాత్రం వెనకాడట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నాయి మునుముందు డబ్బు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్న కంపెనీలు ముందుగానే ఉద్యోగులను తొలగించుకుని భారం దించుకుంటున్నాయి మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించకుండా వారిపై వర్క్ ప్రెషర్ పెంచుతున్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రెండో రకం కంపెనీ ఇండోలో సాఫ్ట్ గ్రేడ్ కంప్యూటర్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ కొత్త పందాను తెరపైకి తీసుకొచ్చింది ఈ కంపెనీ ఉద్యోగులు తరచూ షిఫ్ట్ టైంకి రావట్లేదు పావు గంట అరగంట లేటుగా వస్తున్నారు ఎందుకు అని అడిగితే ట్రాఫిక్ జామ్ రోడ్లపై ఆంక్షలు అంటూ రకరకాల కారణాలు చెబుతున్నారు ఇలాగైతే సమస్య అనుకున్న యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది ఎంతైనా సాఫ్ట్వేర్ కంపెనీ కదా తమ సమస్యకు సాఫ్ట్వేర్ ద్వారానే సమాధానం చెప్పాలని ఆ కంపెనీ యాజమాన్యం భావించింది ఉద్యోగులు పనిచేసే కంప్యూటర్లలో ప్రత్యేక టైం ట్రాకర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసింది ఇదేంటంటే ఎవరైనా ఉద్యోగి షిఫ్ట్ టైం దాటాక ఆఫీస్కు వచ్చి కంప్యూటర్ ఆన్ చేస్తే వెంటనే స్క్రీన్పై వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది నీ షిఫ్ట్ టైం దాటిపోయింది ఆఫీస్ సిస్టమ్ పది నిమిషాల్లో క్లోజ్ అవుతుంది దయచేసి ఇంటికి వెళ్లిపోండని మెసేజ్ చూపిస్తుంది దాంతో ఆ ఉద్యోగి పనిచేసే అవకాశం ఉండదు ఇంటికి వెళ్లక తప్పదు ఈ కొత్త సాఫ్ట్వేర్ చూసి ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు ఇదెక్కడి సాఫ్ట్వేర్ అని హడలిపోతున్నారు పొరపాటున తాము లేటుగా వస్తే తమకు ఆ రోజు పని ఉండదని శాలరీ కూడా కట్ అయిపోతుందని ఆవేదన చెందుతున్నారు కంపెనీ యాజమాన్యం మాత్రం తమ నిర్ణయం సరైందని చెబుతోంది ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తేనే కంపెనీ బాగుంటుందని అప్పుడు లేఅవుట్స్ అవసరం ఉండదని అంటుంది మరోవైపు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యూజర్ల అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు సరికొత్త డివైస్లను తీసుకొస్తుంది ప్రస్తుతం ఈ సంస్థ గ్రోగు అనే లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ను అభివృద్ధి చేస్తోంది ఇది యాపిల్ ఎయిర్ ట్యాగ్ మాదిరిగానే యూజర్లకు వారి డివైస్లను ట్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది యాపిల్ ఎయిర్ ట్యాగ్ అనేది ఒక చిన్న కాయిన్ షేప్ లో ఉండే డివైస్ దీనిని డోర్ కి వాలెట్ లేదా బ్యాక్ ప్యాక్ వంటి వాటికి వ్యక్తిగత వస్తువులకు కీచైన్ వలె యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన ఐటెం పోతే దాన్ని గుర్తించడానికి ఎయిర్ డివైస్ యాపిల్ ఫైండ్ మై నెట్వర్క్ ను ఉపయోగిస్తుంది అలా ఐఫోన్ ఐప్యాడ్ లేదా మ్యాక్ లోని ఫైండ్ మై యాప్ ను ఉపయోగించి ఈ ఐటెం లొకేషన్ తెలుసుకోవచ్చు గూగుల్ తీసుకొస్తున్న లొకేషన్ ట్రాకింగ్ డివైస్ గ్రోగో కూడా సేమ్ ఇలానే పనిచేస్తుంది ఈ డివైస్ ను గూగుల్ నెస్ట్ టీమ్ అభివృద్ధి చేస్తుంది గ్రోగో అనే నేమ్ స్టార్ వార్స్ క్యారెక్టర్ అయిన బేబీ యోడా నుంచి ప్రేరణ పొందింది గూగుల్ కొత్త లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ను మేలో జరిగే గూగుల్ ఐవో డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేయవచ్చని గూగుల్ ఈవెంట్ లో కొత్త పిక్సెల్ డివైస్ తో పాటు దీనిని విడుదల చేయవచ్చని పేర్కొన్నారు ఎయిర్టాగ్ వంటి ట్రాకర్ యాక్సెసరీని విడుదల చేయడానికి ముందు గూగుల్ కొన్ని ప్రైవసీ సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది దీనివల్ల ఎవరి ప్రైవసీకి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని పర్ఫెక్ట్ గా ఈ డివైస్ ను తయారు చేసిన తర్వాతే గూగుల్ దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది దీంతో ఐటీ ఉద్యోగులకు తనిఖీల ముప్పు ఏర్పడింది ఉద్యోగుల నైపుణ్యాలు సామర్థ్యాలను కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి ఏయాలు అధికం కావడం అధిక వేతనాల వంటి అంశాలు సమస్యలుగా మారిన నేపథ్యంలో వీరిపై దృష్టి సారించినట్లు సమాచారం ఈ ఏడాది వేతన పెంపు కూడా నిరపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్థిక మాన్యంతో లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ పరిశ్రమ భారీ కుదుపులకు లోనవుతుంది మహమ్మారి వ్యాప్తితో డిమాండ్ కొరబడిన కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను మూకుముడిగా తొలగించడం ఆందోళన రేకెత్తిస్తోంది రాబోయే రోజుల్లో డిమాండ్ మెరుగుపడని పక్షంలో భారత్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుందని ఐటీ నిపుణులు గుబులు మొదలైంది ఇప్పటికే ఐటీ దిగజ సంస్థలు సామర్థ్యం కనపరిచిన ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నామని చెబుతున్నారు మరికొన్ని ఐటీ కంపెనీలు ప్రాజెక్టులు లేవంటూ సిబ్బందిని వదిలించుకుంటున్నాయి కరోనాతో వ్యాపార వాతావరణం కుదురుగా లేకపోవడం నూతన ప్రాజెక్టులు రాకపోవడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఉద్వాసనకు దిగాయని చెబుతున్నారు తాజా ప్రాజెక్టులు కొనసాగడంపై స్పష్టత లేకపోవడంతో కొలువల కోతకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి గత కొన్నేళ్లుగా ఆటోమేషన్తో పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడగా తాజాగా కోవిడ్ నైన్టీన్తో ఈ పనిని మరింత వేగంగా ఐటీ కంపెనీలు ముందుకు తీసుకువెళ్తున్నాయి లేఆఫ్స్ ఉండవని ఐటీ కంపెనీలు చెబుతున్నా ఐటీ సేవల డిమాండ్ ఇలాగే కొనసాగితే సామర్థ్యం ఆధారంగా ఉద్యోగులను కుదించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి ఇప్పటికే లేఆఫ్లతో అతలాకుతలం అవుతుంటే ఈ టైం ట్రాకర్ తమ నెత్తిన గోపం పెట్టనుందని ఐటీ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారట దీంతో మారుతున్నటువంటి టెక్నాలజీ సైతం తమకు ప్రతికూలంగా మారిందని వాపోతున్నారట ఇది వాటి ఫోకస్ ఇది ఇప్పుడు ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అయిను